తిరుమల శ్రీనివాసుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో చాలా మంది కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు. కొందరు తిరుమల వెళ్లిన ప్రతిసారి కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహంతి శ్రీనివాసరావు అనే భక్తుడు ఏకంగా 400 సార్లు కాలినడకతో తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడు. 1996లో తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన శ్రీనివాసరావు అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత 2016 వరకు 85 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు వేల 2017లో అప్పటికి 57 ఏళ్ల వయసు ఉన్న శ్రీనివాసరావు ఆ ఒక్క ఏడాది 50 సార్లు నడక మార్గంలో కొండ ఎక్కారు. 52వ ఏట 72 సార్లు నడక మార్గం ద్వారా కొండ ఎక్కిన శ్రీనివాసరావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీవారి భక్తులను తిరుమల కొండకు తీసుకొస్తూ శ్రీవారి వైభవాన్ని చాటుతూ వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 6న సౌత్ ఇండియా గోవిందా వాట్సాప్ గ్రూప్ ద్వారా 700 మంది శ్రీవారి భక్తులను తీసుకుని పాదయాత్ర నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న 1008 మంది శ్రీవారి భక్తులతో తిరుమల పాదయాత్ర నిర్వహించారు శ్రీనివాసరావు. తిరుమలకొస్తున్న ప్రతిసారి పాదయాత్రలో తనతో పాటు శ్రీవారి భక్తులను వెంట పెట్టుకుని పాదయాత్రగా కొండ చేరుతోన్న మహంతి శ్రీనివాసరావు మెట్టు మెట్టుకు గోవిందుని స్మరిస్తూ వెంకన్న వైభవాన్ని తిరుమల కొండ ప్రాశస్త్యాన్ని చాటుతూ ఆధ్యాత్మిక యాత్రని కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 400 సార్లు అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా తిరుమల యాత్ర పూర్తి చేసిన మహంతి శ్రీనివాసరావు ఇదంతా శ్రీవారి అనుగ్రహంతోనే జరుగుతోందని చెప్తున్నారు. తిరుమల యాత్ర విహారయాత్ర కాదని పరిపూర్ణమైన ఆధ్యాత్మిక యాత్ర అంటున్నారు. నేను గత 28 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నాను. 1996లో ప్రారంభించాను. 2016 వరకు 85 పర్యాయములు కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నాను. 2017వ సంవత్సరం నా వయస్సు 50 సంవత్సరాలు. ఆ 1 సంవత్సరంలోనే 50 సార్లు కొండెక్కాను. ఆ తర్వాతి సంవత్సరం 52 సంవత్సరాల వయసులో 71 సార్లు ఎక్కాను. ఇట్లా నేను కొండ ఎక్కడమే కాకుండా మా ప్రాంతంలో ఉండే శ్రీవారి భక్తులందరినీ తీసుకొని వచ్చి ఈ తిరుమల పాదయాత్ర, ఈ స్వామివారి తాలూకా చరిత్ర, స్వామివారి మహిమ భక్తులకు తెలియజేస్తూ కొండ ఎక్కడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం 9వ నెల 6వ తారీఖుని 700 మంది శ్రీవారి భక్తుల్ని దక్షిణ భారతదేశంలో అందరినీ ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకొని సౌత్ ఇండియా గోవిందా వాట్సాప్ గ్రూప్ ద్వారా 700 మంది శ్రీవారి భక్తులను తీసుకొని పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సంవత్సరం 30 ఏప్రిల్ 1 1008 మంది శ్రీవారి భక్తులతో పాదయాత్ర చేయడం జరిగింది. ఇదంతా స్వామివారి అనుగ్రహంతో మాత్రమే జరుగుతున్నది. శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా ప్రతి శ్రీవారి భక్తులపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుమల యాత్ర అనేది ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక యాత్ర. ఇది విహారయాత్ర కాదు. మనం ఇంటి దగ్గరే స్వామిని సందర్శిస్తాము, దర్శించుకుంటామని సంకల్పించుకొని భక్తితో ఈ యాత్ర చేయాలి.